శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ 16వ రోజు యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఓ జనక మహారాజా, ఈరోజు పౌర్ణమి వస్తుంది. ఒక్కొక్క మారు పౌర్ణమి ముందు రోజు కానీ వెనుక రోజు కానీ వస్తుంది. అయినా 16వ రోజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం తరం కాదు. ఈ రోజున ప్రత్యేకంగా స్తంభ దీపం, స్తంభము పైన దీపం వెలిగించాలి, అది చాలా శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ ఇంకా వివరాలు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ రోజున ప్రాతకాలమునే లేచి కార్తీక స్నానమాచరించి ఆ తదనంతరము శివాలయమునకు కానీ విష్ణువాలయమునకు కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసి ఆ తర్వాత పూజాదికములను పూర్తి చేసుకోవాలి, మాధ్యాత్మిక క్రియలు పూర్తి చేసుకోవాలి, సాయంకాలము మళ్ళీ అభిషేకం చేయాలి, ఆ తదనంతరము నక్తము రాత్రిపూట భోజనము చేయాలి. ఇవన్నీ ఈ వరుసలో కార్తీక మాస వ్రతము చేయునటువంటి వారికి ఎన్నెన్ని జన్మల నుండో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి సకల పుణ్యములు సంప్రాప్తిస్తాయి. ఈ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి రీతిలో ఫలములు, భక్ష్యములు మొదలైనటువంటివన్నీ కూడా సమర్పించినట్లయితే మరో జన్మలో అతడు రాసై పుడతాడు. తాంబూలము, దక్షిణలు, దానములు చేసిన ఫలితము వర్ణనాతీతం, ఇంత అంతా అని అలవి కాదు, అంత గొప్పనైనటువంటిది. ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరించరో వారు నరకానికి వెళతారు. మరి ఈ కార్తీక మాస వ్రతాన్ని సంపూర్ణంగా సంతోషంగా పూర్తి చేసినటువంటి వారికి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఆ యొక్క స్వామి అనుగ్రహం కలిగి అంత్యమందు ఆ వైకుంఠానికి వెళతారు, ఆ శివ సాయుధ్యాన్ని పొందుతారు. మరి అంత గొప్పనైనటువంటి మహాత్మ్యం కలది ఈ యొక్క కార్తీక మాసం. సంతానాన్ని కోరుకునేటువంటి వారు ఈ కార్తీక మాసంలో సూర్యుణ్ణి పూజించి ఆ తదనంతరము మాధ్యాహ్న సమయం లోపల ప్రత్యేకంగా తాంబూలము, దక్షిణతో పాటుగా దానము చేసినటువంటి వాళ్లకు తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతాన విచ్ఛిన్నం అనేటువంటిది కూడా జరగదు, అంటే పుట్టడం చావడం ఇలాంటివి కూడా జరగవు. కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. కార్తీక మాసంలో శివాలయమునకు కానీ విష్ణువాలయమునకు కానీ ముందు ఒక కర్రను లేదా రాయిని స్తంభంగా ఏర్పాటు చేసి ఆ స్తంభము పైన దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పొంది వారు వైకుంఠంలో ఉంటారు. వారు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఈరోజు తప్పనిసరిగా స్తంభము పైన దీపారాధన చేయాలి, చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది అని ఆ వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తూ, ఓ జనక మహారాజా, ఈరోజు గొప్పతనాన్ని వర్ణించడం అలవి కాదు, దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఈ కథను వివరిస్తున్నాడు. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి ఆ వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ కథ ఏమిటో విందాం. పూర్వకాలంలో మతంగుడు అనేటువంటి మహర్షి ఉండేటువంటి వాడు. ఆ మతంగుని దగ్గర శిష్య ప్రశిష్యులు చాలా మంది ఉన్నారు. అతడు అన్ని చోట్ల తిరుగుతూ అరణ్యాలలో తపమాచరిస్తూ అన్ని నదులను సందర్శిస్తూ తిరుగుతున్నాడు. కానీ కార్తీక మాసం మాత్రం ఒక చోటనే ఉంటాడు, అది సరస్వతీ నదీ తీరంలో ఉన్నాడు. అక్కడ మతంగుడు ఆ శిష్యులందరితో కలిసి కార్తీక వ్రతం చేస్తున్నాడు. ఆ రోజు 16వ రోజు. ఆ 16వ రోజున దాని యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాడు శిష్యుల. తెలియజేస్తూ ఉంటే ఈరోజు దేవాలయం ముందు స్తంభాన్ని పాతి ఆ స్తంభము పైన దీపాన్ని వెలిగించినట్లయితే జన్మ జన్మ పాపములు తొలగిపోయి పుణ్యములు లభిస్తాయి, ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి, భూలోకంలో ఉన్నంతకాలం సకల కోరికలు నెరవేరుతాయి, ఆయురారోగ్యములు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటాయి అని విన్నారు. అందువల్ల ఆ శిష్యులందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక చక్కనైనటువంటి ఏమాత్రం దోషము లేనటువంటి ఆ కణుపులు అవి ఇవి లేకుండా సూటిగా ఉండబడేటువంటి కలపను తీసుకువచ్చి ఆ ఆలయం ముందు పాతి దానిపైన దీపారాధన చేశారు. ఆ తర్వాత గురువు ముందరికి వచ్చి కూర్చున్నారు. కూర్చొని వ్రత కథను వింటున్నారు. ఆ సమయంలో కొంతసేపటి వరకు ఏమైంది కదా అంటే
భళ్ళున ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. ఆ శబ్దం వినరాగానే బయటికి వచ్చారు అందరు. వచ్చేటువంటి వరకు ఆ పాతిన స్తంభం పగిలిపోయింది. దానిలో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. వచ్చేటువంటి వరకు అతన్ని చూడగాని, ఓయి నీవెవరవు, ఇలా వచ్చావేమిటి అని వీళ్ళందరూ మునులందరూ కూడా ప్రశ్న చేశారు. చేయగానే, ఓ మునులారా, మీరు చేసినటువంటి పని వల్ల నాకు ఈ రూపం లభించింది. ఈ ఆలయం ముందు నన్ను పాతి పైన దీపం పెట్టడం వల్ల నా కర్మలన్నీ తొలగిపోయి కార్తీక మాస వ్రత మహాత్మ్యము నాకు అంది. నేను ఇలా తయారయ్యాను. వాస్తవంగా నేను ఒకప్పుడు బ్రాహ్మణులను కాని రాజ్యాన్ని పరిపాలించేది. అందువల్ల రాజరికపు పద్ధతులలోనే వెళ్ళాను. కానీ ఈ పద్ధతులేవి, ఈ ధర్మాలు నాకు ఏవీ నచ్చకపోయేవి అని చెబుతూ ఇంకా విషయాలు చెప్పాడు. బ్రాహ్మణులను ఎన్నడూ గౌరవించలేదు. వారికి ఇచ్చేటువంటి దానాదులను తిరిగి తీసుకుని నేను అనుభవించాను. వాగ్దానం చేశానే తప్ప ధనదానం ఎన్నడూ చెయ్యలేదు. ఇస్తామని చెప్పడం, కానీ ఆ దానాన్ని ఇవ్వకపోవడం, భూదానం ఇస్తాననడం, భూమి ఇవ్వకపోవడం, వేదాలను నిందించడం, రకరకాలైనటువంటి దుర్మార్గపు పనులు ఎన్నో చేశాను. అందువల్ల నాకు ఉత్తమ గతులు కలగడానికి బదులు యమలోకానికి వెళ్ళాను. చిట్ట చివరికి యమలోకంలో కూడా ఉండక ఆ రౌరవాది నరకాలు అనుభవించుతూ ఉండగా ఆ యమధర్మరాజు, నీవు ఇక్కడ ఉండేవాడివి కాదు, నీ అంతటి పాపాత్ముడు లేడు, కాబట్టి నీవు కాకిలాగా జన్మించు అని చెప్పాడు. తర్వాత కుక్కలాగా జన్మించమన్నాడు. కుక్కగా, కాకిగా, ఎండలో పురుగుగా రకరకాల జన్మలు ఎత్తాను, చిట్ట చివరికి ఈ దొంగనై పడి ఉన్నాను అని చెప్పి తను చెప్పుకున్నాడు. చెప్పుకోగానే ఆ మునులందరూ, ఏమిటి నువ్వు ఇలాంటి వాడివి ఇలా అయ్యావా అని అందరూ ఆశ్చర్యపోతుంటే, అవును మహానుభావా, ఆ కార్తీక మాసం యొక్క స్తంభదీపం మహాత్మ్యము వలన నేను ఈ రూపాన్ని పొందగలిగాను. ఇలాంటి రూపం పొందడానికి ఆ దామోదరుని యొక్క అనుగ్రహమే సుమా అని చెప్పి చెప్పాడు. చెప్పగానే మునులందరూ కూడా ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని విని సంతోషించారు. ఇంకా ఆ పురుషుడు ఏమన్నాడు, ఓ మునులారా, నాకు ధర్మాలను గూర్చి కొన్ని తెలియజేయండి. జీవమంటే ఏమిటి, అసలు ఈ రూపం ఏమిటి, ఇవన్నీ నాకు కొంత తెలియజేయండి సుమా అని చెప్పి అంటే, ఆ మునులలో అంగీరసుడు అనేటువంటి ముని ఆయనకు చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఓ జనక మహారాజా, ఈ విధంగా దీపం ఆ స్తంభము పైన పెట్టడం వల్ల, ఆ కార్తీక దీప మహాత్మ్యము వల్ల అతడికి నిజమైనటువంటి రూపం లభించింది. ఎన్నో జన్మలెత్తాడు, చివరిగా మానై పడి ఉన్నాడు. అటువంటి వాడికి అటువంటి రూపం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా స్తంభదీపాన్ని పెట్టాలి. ఆ స్తంభదీపం ఆలయం ముందు పెట్టడానికి వీలు లేని పక్షంలో గృహమందైనను కూడా ఒక చిన్న కర్రను పాతి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అనుకూలమైనటువంటి రీతిలో స్తంభదీపాన్ని తప్పకుండా పెట్టాలి అని చెప్పి ఆ యొక్క వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. ఈ ఉసిరిక దానము, దీపదానము తప్పనిసరిగా చెయ్యాలి. ఈ మాసం రోజులు ప్రతిరోజు దీపదానం చేసేటువంటి వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించడమే కాకుండా ఉత్తమమైనటువంటి మోక్షం లభిస్తుంది. మరు జన్మ అనేటువంటిది లేకుండా స్వర్గంలో ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆ వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేస్తూ 16వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 17వ అధ్యాయంలో చూద్దాం. స్వస్తి.